హాయ్ వ్యూస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పుచ్చకాయ హల్వాతో మీ ముందుకు వచ్చేసింది ఆర్ఎస్కే హోమ్లీ ఛానల్ పుచ్చకాయ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇది పుచ్చకాయ సీజన్ టైం అంటే పుచ్చకాయలు మనకు బాగా దొరికే టైం కాబట్టి మనం అందరం పుచ్చకాయలు అయితే బాగా తెచ్చుకుంటాం కాబట్టి ఆ పుచ్చకాయను మనం తినేసిన తర్వాత వైట్ మొత్తం పడేస్తూ ఉంటాం కానీ మీరు ఈ వీడియో చూసిన తర్వాత వైట్ పడేయడానికి ఇష్టపడరు ఎందుకంటే ఈ స్వీట్ ఐటెం అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వైట్ మొత్తం మనము కోరుగా తీసుకోవాలి చూడండి మనం రెడ్ మొత్తం తీసేసుకున్న తర్వాత వైట్ని ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని పై చెక్కులు తీసేసి గ్రీన్ మొత్తం తీసేసి మనం కోరి తీసి తీయడానికి వీలుగా మనం చెక్కుని రెడీ పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మనం హల్వా ప్రిపేర్ చేసి ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ సింబులాల్సో ఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ వైట్ మొత్తం తీసుకోవాలి మనము కట్ చేసుకుని చూస్తున్నారు కదా నేను అలా తీసుకున్నాను ఇప్పుడు దీన్ని కూర తీసుకుని ఒక బౌల్లో తీసేసుకుందాం నేను ప్రిపేర్ చేసేసాను చూపిస్తున్నాను మనకి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం నేను చూపిస్తున్నాను చూసుకోండి దీనికి కావాల్సిన జీడిపప్పు కిస్మిస్ అండ్ పిస్తా నేను తీసుకున్నాను గార్నిస్ కోసం అలాగే పుచ్చకాయ ముక్కలు హాఫ్ కప్ తీసుకున్నాను యాల్చీ పౌడర్ ఇది నేను కోర్ తీసి పెట్టుకున్న పుచ్చకాయ కూరు అలాగే ఇది వచ్చేసి నేను పన్నీర్ తీసుకున్నాను పాలు బెల్లం తగినంత ఓకే ఫ్రెండ్స్ మనం ప్రిపేర్ చేయడానికి వెళ్ళిపోదాం టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న పుచ్చకాయ కూరను తర్వాత వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు చూడండి ఓకే పుచ్చకాయ కూరని మనం వేసుకున్న తర్వాత కొంతసేపు దీన్ని మగ్గనివ్వాలి కొంతసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు కొద్దిగా మూత పెట్టేద్దాం ఎందుకంటే కొంచెం వాటర్ పోయే వరకు మనం కొద్దిగా మూత పెట్టేసుకుంటే ఇప్పుడు హాఫ్ కప్ పుచ్చకాయ ముక్కలు యాడ్ చేయండి చూస్తున్నారు కదా ఇవి కూడా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు చూడండి మగ్గిన తర్వాత బెల్లం యాడ్ చేసుకుందాం చూడండి బెల్లం ఇప్పుడు బెల్లం యాడ్ చేద్దాం నేను బెల్లం ఎక్కువనే తీసుకున్నాను ఎందుకంటే మా పిల్లలు స్వీట్ తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు బెల్లం నేను ఎక్కువ తీసుకున్నాను వెరైటీగా ట్రై చేయాలనుకునేవారి కోసం ఈ స్వీట్ ఐటెమ్స్ సూపర్గా ఉంటుంది చూడండి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం పాలు వేసుకుందాం నేను చికెన్ పాలు ఒక కప్పు తీసుకున్నాను చూడండి ఓకే ఇప్పుడు ఈ పాలు మగ్గిన తర్వాత ఈ పాలు కూడా బాగా మగ్గిన తర్వాత మనం పన్నీరు యాడ్ చేసుకుందాం ఇప్పుడు చూడండి మగ్గిపోయి కదా ఇప్పుడు పన్నీర్ వేసుకుందాం మనం చూడండి పన్నీర్ వేస్తున్నాను నేను ఈ పన్నీర్ కూడా కొంతసేపు మగ్గిన తర్వాత యాల్చి పౌడర్ వేసుకుని మనం దించేసుకోవడమే చూస్తున్నారు కదా యాల్చి పౌడర్ వేసి దించేయడమే నేను పిస్తా పప్పులు అవి నేను ముందు వేసాను నేను వీడియో చేయలేదు దానికి ఓకే ఫ్రెండ్స్ చూడండి నేను ప్రిపేర్ చేసేసిన పుచ్చకాయ హల్వా ఎలా ఉంది చూసి చెప్పండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మా అబ్బాయి తిన్నాడు తిని సూపర్గా ఉందని చె చెప్పాడు చూడండి సూపర్ అయితే ఉంది ఐటెం ఎందుకంటే ఇది నిల్వ కూడా ఉంటుంది మనకి ఒక వన్ వీక్ మొత్తం ఇది మనకి నిల్వ ఉంటుంది చూడండి ఇప్పుడు మా అబ్బాయి తింటాడు దీన్ని చూడండి చాలా టేస్ట్గా ఉందని చెప్తున్నాడు ఎక్కువ ఎక్కువ తినేస్తున్నాడు చూడండి బాగుందని చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ సింబల్ ఆల్సో ఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్